బిల్డింగ్లో ఒక కొత్త రెస్టారెంట్ మరి బార్ పీనట్ అనే పేరుతో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన అందరికీ తెలుసు ఐటీ రంగంలో గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చేస్తుంది. మన దేశానికి సంబంధించిన వేరే వేరే పెద్ద కంపెనీస్, అంతర్జాతీయ కంపెనీస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడే మన నగరంలో పెడతా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు మన తెలంగాణ వాసులే కాకుండా ఇతర ప్రాంతం నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడ వచ్చి స్థిరపడతా ఉన్నారు. జనరల్గా వాళ్ళందరికీ ఐటీ సెక్టర్కి ఈరోజు ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. సో వాళ్ళు గట్టిగా వర్క్ చేస్తారు, బట్ వర్క్ అనంతరం వాళ్ళకి మంచి రిక్రియేషన్ కోసం కూడా అవకాశాలు ఉండాలి. సో మంచి రెస్టారెంట్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మ్యూజిక్, కల్చర్ ఇటువంటి వాళ్ళకి చాలా ఒక రకంగా ఆన్వాయిటీగా మారింది ఈరోజు. అండ్ ఏ నగరంలో ఇట్లాంటి వసతులు మనం ఎక్కువగా ఏర్పాటు చేయగలితే అదే నగరానికి వాళ్ళు ఎక్కువ అభిమానం చూపిస్తారు. సో ఈరోజు హైదరాబాద్లో ఈనట్లాంటి కొత్త ఇట్లాంటి వసతి మొదలవ్వడం నాకు చాలా హర్షణీయంగా ఉంది. అంటే ముఖ్యంగా కేతన్ అగర్వాల్ గారు ఈ సంస్థ వ్యవస్థాపకగా ఉన్నారు, వాళ్ళకి ఈ రంగంలో రెస్టారెంట్ రంగంలో మంచి అనుభవం ఉంది. ఇప్పుడు మన బంజారా హిల్స్, మన జూబ్లీ హిల్స్లో ఆయన ఫ్యాట్ పిజన్ అనే ఒక రెస్టారెంట్, చపి చావ్ అనే ఒక రెస్టారెంట్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంచి దానికి రెప్యుటేషన్ వచ్చింది. కొన్ని సంవత్సరాల నుంచి చాలా విజయవంతంగా నడుస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మరి ఒక కొత్త రెస్టారెంట్ రావడం ఇది చాలా మంచి విషయం. ప్లస్ జాతీయ స్థాయిలో ఒకటి మన నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఎన్ఆర్ఐ అంటారు. అండ్ దానికి హైదరాబాద్లో కూడా ఒక చాప్టర్ ఉంది. సో ఎన్ఆర్ఐలో కూడా మన కేతన్ గారు ఒక చాలా ప్రముఖమైన భూమిక పోషిస్తూ ఉంటారు. సో ఆయనకి ఇట్లాంటి జాతీయ స్థాయి సంబంధం ఉండటం వల్ల ఇట్లాంటి హాస్పిటాలిటీ రంగంలో కూడా హైదరాబాద్కి ఒక మంచి పేరు వస్తుంది, మంచి పబ్లిసిటీ వస్తుంది, ఆ నగరానికి విశేషత పెరుగుతుంది. సో భవిష్యత్తులో కూడా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందులు, వాళ్ళ బయట నుంచి వచ్చిన వాళ్ళ గెస్ట్స్ అందరూ ఈ కొత్తగా మొదలవుతున్నటువంటి పీనట్ రెస్టారెంట్ని వాళ్ళు ఇక్కడ పెట్రనైజ్ చేయాలి, వాళ్ళ వర్క్ అనంతరం సమయం సరదాగా ఇక్కడ గడిపించినట్టుగా వాళ్ళు కొంత ఉత్సాహం చూపించాలి, అట్లా నేను ఆశిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు రియలీ థ్యాంక్ మిస్టర్ జయశ్రంజన్ సార్, హూస్ ఆల్వేస్ బీన్ అ వెరీ వెల్ విషర్ ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ ఆల్వేస్ బీన్ మై మెంటర్ ఇన్ గైడింగ్ మీ టు డూ వెల్ ఇన్ ద సిటీ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. Without his support, Peanuts would not be possible because he wanted the F&B sector also to do very well in the IT sector areas, and with all his guidance and support he could be, you know, able to come up with this concept in this area. So would like to thank him and hoping that we really do well with all his support and blessings. Thank you. Okay. Limited 16 hours, I did it from 6 months. ఫినామినల్
అని.